name is Jalati Arusha. I work as a senior cosmetic dental surgeon in Partha Dental II. Today, actually, this patient has come with a patient name is Sudhakar. He came with a problem of like decayed. కొంచెం వాళ్ళ ప్రాబ్లంతో వచ్చాడు మనకి. సో మనం వీళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసాం. అసలు యాక్చువల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి పందిలో 3 లేయర్స్ ఉంటాయండి. 3 లేయర్స్ అంటే ఈ బ్లూ కలర్ లేయర్ ఉంది, దాన్ని మనం ఎనామిల్ అంటాం. ఈ బ్లాక్గా కనిపిస్తుంది, దీన్ని డెంటిన్ అని అంటాం, దీన్ని పల్ప్ అని అంటాం. ఎప్పుడైతే మనకి పుచ్చు పల్ప్ దాకా రీచ్ అవుతుందో అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తామండి. రూట్ కెనాల్ ఎందుకంటే ఇక్కడ కింద చూస్తే మనకి పుచ్చు అనేది ఇక్కడ వరకు కూడా ఎంటర్ అవుతుంది. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పుచ్చు ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనం తర్వాత ఏం చేస్తామంటే చిన్న చిన్న ఫైల్స్ తోటి మనం లోపల కెనాల్స్ లోపల మనం శుభ్రం చేసుకుంటామండి. శుభ్రం చేసుకొని ఏదైతే పుచ్చు ఉంటుందో అదంతా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసుకుంటాం. తీసేసుకున్న తర్వాత మనం దానికి కెనాల్స్ లోపలికి ఫిల్లింగ్ పెట్టి ఇలాగ పర్మనెంట్ సిమెంట్ వేస్తామండి. పర్మనెంట్ సిమెంట్ వేసిన తర్వాత క్రౌన్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు పేషెంట్ కూడా మనం అదే ట్రీట్మెంట్ చేసామండి. ఒకసారి ట్రీట్మెంట్ ఎలా జరిగిందో పేషెంట్ ని మనం అడిగాం. ఇలా టీవీలో యాడ్ చేశాను ఇక్కడ పాత్ర ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి చూడడం జరిగింది. చూసి ఇక్కడ వేణు సార్ని అనుష మేడంని కలవడం జరిగింది. ఇలా నా ప్రాబ్లం చెప్పడం ద్వారా వాళ్ళు ఇలా సజెషన్ చేశారు వాళ్ళు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించండి అని. ఆ చేయించడం ద్వారా నాకు రిలీఫ్ ఉంది. పండి పండుగ చాలా బాగుంది. థ్యాంక్ యూ పాత్ర. Thank you.